మనం చిన్నతనం కాని చంద్రబాబు నాయుడే కదా ఆయన ఏమని గౌరవించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అవునా పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ హీరో అన్నారు కానీ జగనన్న ప్రభుత్వంలోకి వచ్చాక నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అన్నా జగనన్న అని పేదలకు వరుస చెప్పాడు ఇక జగనన్న అన్న తర్వాత చంద్రన్న అని కోట్లు ఇచ్చాడు కోటేశ్వరరావు అన్నాడు పాటకి జగనన్న పేదలకు భూ ఇచ్చాడు అవునా మరి సైకోని ఎందుకు అంటున్నారు సైకోని ఎందుకు వచ్చింది బిర్దు మీరు అడిగారు కదా వాడు సైకో వాడు నేను సైకో అని చెప్పడగా అందుకనే జగనన్న పేరు బాగా ఫేమస్ అయింది అడిగి ఏం చేయాలో తెలియక జగనన్న పేరు అడి నోటుకు వచ్చేసింది అంతే జగన్ ఏం ఫేమస్ అయ్యాడమ్మా రాష్ట్రం నాశనం చేశాను ఏంటండి జగన్ రాష్ట్రం నాశనం చేశాను రాష్ట్రం నాశనం చేశాను ఏ విషయంలో నాశనం చేశాడు చెప్పండి అభివృద్ధి అంటే నాకు పిల్లలు ఇద్దరు పిల్లలు వాళ్ళని చదివించలేను 15,000 ఇచ్చాడు జగనన్న హాస్టల్లో ఇదివరకు పిల్లలకి ఉప్మా ఎత్తే పురుగులు ఇట్టదేలే అవునా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇప్పుడు జగనన్న వారానికి రెండు సార్లు పిల్లల దగ్గరికి వెళ్ళి చెకింగ్ చేస్తున్నారు పిల్లలకి మరి వాళ్ళు చక్కగా సమృద్ధిగా తింటున్నారంటే ఎవరిది పుణ్యం మరి ఇదివరకు నేను హాస్టల్లో చదివా చదవలేక పారిపోయి వచ్చా ఇప్పుడు నా పిల్లలు నేను ఇంటికి రానంటున్నారు హాస్టల్లో ఎంత బాగా చూస్తున్నారంటే జగనన్న ఇంకెక్కడ అభివృద్ధి చెందలేదు రైతులు మా అమ్మ మా నాన్న వ్యవసాయం చేయడానికి అప్పు చేసేవాళ్ళు కానీ మేము జగనన్న రైతు భరోసా ఏం కాలే గింజలు తెచ్చుకొని వ్యవసాయం చేసుకున్నాం ఎక్కడ ఇంకెక్కడ అభివృద్ధి చేయడం చెప్పండి ఏ విషయంలో జగన్ గెలుస్తారు రేపు వాల్సిందే జగన్ జగన్ గెలవని అన్నాడు పవన్ కళ్యాణ్ మన జగనే కావాలి రావాలి జగను కావాలి జగను అంతే.